వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. సోషల్ మీడియాలో తీవ్రమైన అంతరాయం, నెట్టింటి సమస్యలతో తిప్పలు పడ్డ ప్రపంచం. నాకన్నా తెలుగు మాట్లాడే తెలుగు వారెవరు? నరేష్ పై తీవ్రంగా విరుచుకుపడ్డ ప్రకాష్ రాజ్. బాలీవుడ్ లో దుమారం రేపుతున్న రేవంత్, అక్టోబర్ 7 వరకు ఆర్యన్ ఖాన్ పోలీస్ కస్టడీ. అక్కడ వారానికి 3 రోజులే పని దినాలు. కొత్త సంప్రదాయానికి తెరతీసిన స్టార్టప్ సంస్థ. జర్నలిస్టులపై దాడులు బెదిరింపులకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి సెంటర్ వరకు పలు జర్నలిస్టు సంఘాలు ర్యాలీ తీశారు. కాకినాడలో డ్రగ్స్, మత్తు పదార్థాల అక్రమ వ్యాపారాలను ఓ ఛానల్ రిపోర్టర్ రవీంద్ర వెలుగులోకి తీసుకొచ్చారు. దీనికి ఆగ్రహించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఇలాంటి దాడులు బెదిరింపులు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని జగ్గంపేట సిఐవి సురేష్ బాబుకు ఎంఆర్ఓ సరస్వతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట గండేపల్లి మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు నాయుడు, మాణిక్యం, సూరిబాబు, వీరబాబు, కొత్త సతీష్, కృష్ణ, ఈశ్వర్రావుతో పాటు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జుత్తుక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలపై వచ్చిన కొన్ని వార్తలను ఒక ఛానల్లో ప్రచురించడం, వాటిని వెలికి తీయడంపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా విలేకరులపై లారీలతో తొక్కించండి, విలేకరుల్ని అణచివేయండి అని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. మా ఏ వెలికి తీసే నిర్భయంగా వెలికి తీసే నైజం ఒక జర్నలిజానికి ఉంది. కావున జర్నలిస్టులపై దాడులను అందరూ ఖండించాలని, కాకినాడ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా అక్రమంగా మనం కేసుల్లో వెంటనే తక్షణం దాన్ని ఉపసంహరించాలి. ఎందుచేతంటే సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీయాలన్నా మంచి అయినా చెడైనా తెలియజేసేది ఒక పాత్రికేయులే. అటువంటి పాత్రికేయుల్ని నిజం నిప్పు లాంటిదన్నది దాకా ఈరోజు ఇతను కాకపోతే వేరెవరైనా తీస్తారు. కానీ అలాంటిది ఏ వ్యక్తినైనా సరే అంచివేయాలి, నిజాన్ని దాచేయాలి, దాచిపెట్టాలన్న నైజాము ఎవరైతే కాకినాడ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ప్రత్యేకంగా విలేకరుల అంచివేతగానే ఉన్నట్టుగా ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. దాని ఆరోపణలు నిజం చేయడం కోసం అతను లారీలతో తొక్కిస్తాను విలేకరుల్ని, లేకపోతే వేరే విధంగా నాకు ఉండేది చేయిస్తానంటాం, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అది ఒక కాకినాడలోనే కాకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విలేకరులపై ఎటువంటి దాడులు చేయడానికైనా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అండదండలు చూసుకుని కొంతమంది రెచ్చిపోవడం జరుగుతుంది. నిజాన్ని నిర్భయంగా రాసే విలేకరులు అవనమే, జర్నలిస్టులు అవనండి, ఎవరినైనా సరే ఫోర్త్ ఎస్టేట్గా పిలుచుకునే మన ఈ సమాజంలో అసలు ఫోర్త్ ఎస్టేట్ని కాపాడేది ఒక పోలీస్ వ్యవస్థ అని లేకపోతే న్యాయ వ్యవస్థకేమని గౌరవించేది ప్రజాప్రతినిధి. అలాంటి ప్రజాప్రతినిధులు ఈరోజు వారే అక్రమాలు పాల్పడుతున్న వారికి సహకరించి వాళ్ళ కోసం నిజాలు నిర్భయంగా రాసేటువంటి కొంతమంది రిపోర్ట్లపై దాడులు దిగాలని ప్రోత్సహించడం, అవసరమైతే మేమే చేయంతా మమ్మల్ని ఏం చేయగలరు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరు, అధికారం ఉందనే మతంతో ఇటువంటి మాటలు వ్యాఖ్యలు చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళని ప్రజలు గుర్తిస్తారు, వారు చేసి పనులు ఏంటనేది భవిష్యత్ కాలం ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు కానీ రిపోర్టర్లు కానీ ఒక ఏదో రకంగా వాళ్ళని అరెస్ట్ చేసి వారు చేసేటువంటి దౌర్జన్యాన్ని బయటకు రాకుండా కప్పించుకోవడానికి ఇటువంటి భయభ్రాంతులను గురిచేస్తారు. కానీ మా సోదరులు జిల్లా, స్టేటు, మండల స్థాయి ఎక్కడైనా స్థాయి సరే అందరూ ఏకతాటిగా దీన్ని ఖండించడం, భవిష్యత్తులో ఎవరికి ఏ విధమైనటువంటి జరిగినా
अंदर कल పోరాటం చేసే అవసరమైతే ఒక సీఎం స్థాయిలో పొలిటికల్ గా మీకు అన్నదండలు ఉన్నాయో అలాగే మా పాత్రికేయులు అందరూ కలిసి మెలిసి ఎన్ని యూనియన్లు ఉన్నా కూడా అందరూ కలిసి మెలిసి పోరాటం చేసి రేపొద్దున అతనకే కాదు ఎవరకొచ్చినా సరే జిల్లా స్థాయిలో మేము అంతా పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అతనిపై చేసినటువంటి కేసుల్ని ఎత్తివేసి అతనికి న్యాయం చేయాలని కోరుతున్నాం। రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు। దిశ అమలు మహిళలు చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు రాష్ట్రంలో నేరాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు పోలీసు బలగాల బలోపేతం మాదక ద్రవ్యాల నిరోధం తదితర అంశాలపై సమీక్షించారు। ప్రతి మహిళ సెల్ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూడాలని దీనిపై విస్తృతమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు। ఇక పోలీసు కేసుల విషయంలో కేసుల సంఖ్యను గురించి పట్టించుకోవద్దని ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు సీఎం। కాలేజీలు యూనివర్సిటీలను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలన్నారు। ఇక ఇప్పటివరకు 74 లక్షలకు పైగా ప్రజలు దిశ యాప్ ను డౌన్లోడ్ చేశారని 5238 మందికి సహాయం అందిందని పోలీస్ అధికారులు వెల్లడించారు। దట్ యు నో బికాజ్ అల్టిమేట్లీ ది సేల్ పాయింట్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ నార్కోటిక్స్ ఇస్ ఓన్లీ కాలేజెస్ ఈ కాలేజెస్ యూనివర్సిటీస్ ఏ సేల్ పాయింట్ సో కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ లో ఇది పర్క్లేషన్ అనేది గాన మనం గాన ఆపగలిగితే अट्लीस्ट नड़ते 70-80% चोट 70-80% दिन कटल चेयलता प्लस वी विल आल्सो गेट द लीड्स अड़क चर्चेवाड़ एवड़ी वन लीड दोरकते यू कैन गो बैक टू दि ट्री पैदा दी वी कैन नैप देम सो इट्स वेरी इंपॉर्टेंट दैट कॉलेजेस एंड यूनिवर्सिटीज मीन टेक इट अप एज अ चैलेंज इंस्ट्रक्ट आल द एसपीज इंस्ट्रक्ट आल द कमिश्नर्स to come up including SCBs also to put pratyekamaina focus attention deen meeda petti deen meeda matram every 4 weeks when we have a review on law and order deen kosam time ketayinchandi deen meeda nenu adugutanu ane dane vishayam meeda show me improvement than what we have done last time kanna ee sari inga further improvements chupichnam anpiche vidhanga make an action plan map all the colleges map all the universities get make sure that all these colleges and universities are drug free that is the mission with which we will work make it drug free aa level ki iskon pondi aani meeda actionables daani meeda ela chestam how are you going to achieve that purpose ane daani meeda come up with an action plan and enforce it and implement it। తూర్పు గోదావరి జిల్లా బిక్కవూళ్ళు పోలీసులు బైక్ దొంగలను గుర్తించి అరెస్ట్ చేశారు। వాహన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పారిపోతుండడంతో వారిని వెంటాడి పట్టుకున్నారు। కొంగూడు గ్రామానికి చెందిన ఈరబోయిన శ్రీను తాపేశ్వరానికి చెందిన అమలదాసు నాగరాజుగా వారిని గుర్తించారు। వారు నడుపుతున్న బైక్ అపహరణకు గురైనట్లుగా తేల్చారు। అలాగే వారి వద్ద నుంచి 25 బైకులను స్వాధీనం చేసుకున్నారు। వాటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని డిఎస్పి రామచంద్రారెడ్డి సిఐఎస్పి భాస్కర్రావు తెలిపారు। కేసు ఛేదించడంలో బిక్కవోలు ఎస్ఐపి వాసు వీరబాబు కె శ్రీనివాసులు మంచి ప్రతిభ కనబర్చారని ప్రశంసించారు। ఇందులో భాగంగా నిన్న అంటే 3/10/2021వ తేదీ బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బిక్కవోలు ఎస్ఐపి వాసు వాళ్ళ సిబ్బందితో కలిసి కెనాల్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బండ్లో వెళ్తా కొంచెం అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది। వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి ఒక తన పేరు ఈరబోయిన శ్రీను సన్ ఆఫ్ బలరామ కృష్ణమూర్తి కొంకుదురు అలాగే ఆమలదాసు నాగరాజు అలియాస్ రాజు సన్ ఆఫ్ శ్రీను తాపేశ్వరంగామ వీళ్ళిద్దరూ ట్రావెల్ చేసే బైక్ AP05BA4458 దీని గురించి చెక్ చేయగా ఇది బికవోల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 200
అంతర్జాతీయ శాంతి అవార్డు గ్రహీత వడ్డి ఏడుకొండలకు తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది ఎడ్ల కుటుంబారావు అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ రిటైర్డ్ డీజీఎం రెడ్డి గిరిబాబు, డాక్టర్ కె శివప్రసాద్, విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. వడ్డీ ఏడుకొండల సేవలను అభినందించారు. అనంతరం ఆయన అభిమానులు దళిత నాయకులు గజమాలతో సత్కరించారు. ప్రాక్టికల్గా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా, పాలసీ అందరం మాట్లాడుతున్నాం కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం? ఈ రోజు సండే, ఏది అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు ఢిల్లీలో మన అన్న ఏడుమల గారు తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా మనం సత్కరించుకోవడం జరిగింది. తప్ప ఒక వ్యక్తి యాక్సిడెన్షియల్గా మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళడం అనేది గర్వించిన విషయం. అది ఎవరైనా కారణం, దానిలో ఒక వ్యక్తిని అభినందించడం కానీ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా స్తంభించిపోయింది. ముఖ్యంగా వాట్సాప్ వినియోగదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇండియాలో రాత్రి 7:30 తర్వాత మెసేజ్లు రిసీవింగ్కి సెండింగ్కి తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. రాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా ఈ సమస్య కొనసాగింది. అంతేకాదు, వాట్సాప్తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నట్టుండే ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సంస్థలు పనిచేయడం మానేశాయి. రోజంతా నెట్టింట్లో చక్కర్లు కొట్టే నెటిజన్లకు సోమవారం రాత్రి ఈ అవాకయ్యే సంఘటన ఎదురైంది. ఫేస్బుక్ కేంద్ర కార్యాలయంలో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల ఇవి నిలిచిపోయినట్లు సమాచారం. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టుండి నిలిచిపోవడంపై ట్విట్టర్ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. అయితే వాట్సాప్ మాత్రం 2012 తర్వాత ఆండ్రాయిడ్ వెర్షన్లకు వాట్సాప్ మెసేజెస్ సపోర్ట్ చేస్తాయని, అంతకుముందు వాటిని అప్డేట్ చేసుకోవాలని ముందుగానే అలర్ట్ చేయడం విశేషం. అయితే చాలామంది నెటిజన్లకు సరైన రీతిలో చేరకపోవడంతో ఈ విషయం చాలామందికి ఎక్కలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ఈ అంతరాయం ఏర్పడడంతో వాట్సాప్ వినియోగదారులందరూ ఇబ్బందులు పడ్డారు. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్కు సపోర్టుగా ఉన్న నరేష్పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా సిగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. అతను ఒక అహంకారి అని నలుగురిలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరగనున్న మా ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని, పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే మా అధ్యక్షుడిగా గెలవాలని, ఆ సత్తా తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాను తెలుగువాడు కాదంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు ప్రకాష్ రాజ్. మాటకు ముందు వెనుక ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదు అని అంటున్నారు. ఆ ప్యానెల్లో కామెంట్లు చేసిన అందరికంటే అనర్గళంగా తెలుగు మాట్లాడగలను అని ప్రకాష్ రాజ్ చెప్పారు. బాలీవుడ్లో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. తాజా సంఘటనలతో బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారుఖ్ ఖాన్ గ్లామర్ మంటగలుస్తోంది. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం తీవ్రమైన విమర్శలకు దారితీస్తుండగా ఇదంతా పక్షపాతంతో చేశారని పలు మీడియా సంస్థలు వాదిస్తున్నాయి. క్రూయిస్ షిప్లో రేవ్ పార్టీ చేసుకుంటుండగా ఆర్యన్ ఖాన్ సహా 8 మందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పార్టీకి వెళ్లకూడదని ఆర్యన్ ఖాన్ భావించినప్పటికీ దగ్గరి మిత్రుడి ప్రోద్బలంతోనే అక్కడికి వెళ్లి ఉచ్చులో చిక్కుకున్నట్లు ఆర్యన్ సన్నిహిత వర్గాలు వాదిస్తున్నాయి. ఆ సమయంలో 1000 మందికి పైగా అక్కడ ఉన్నట్టు సమాచారం. కానీ పోలీసులు 8 మందిని మాత్రమే అరెస్ట్ చేశారని పలు మీడియా సంస్థలు ఉటంకిస్తున్నాయి. ఆర్యన్ తరపు న్యాయవాది మనీష్ షిండే వాదనలు వినిపిస్తూ పార్టీకి వెళ్లడానికి ఆర్యన్కు టికెట్ లేదు, అతడి ఫోన్ చెక్ చేసినప్పటికీ ఏమీ బయటపడలేదు, ఎన్సీబీ అధికారులు వీరిని మాత్రమే అరెస్ట్ చేశారు, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అటు కోర్టు మాత్రం 7 వరకు ఆర్యన్ సహా 3 నిందితులకు పోలీస్ రిమాండ్ విధించడం విశేషం. వారానికి 6 రోజుల పనికి విరుద్ధంగా బెంగళూరులోని ఓ కంపెనీ 3 రోజుల పని దినాలకే ఓటేసింది.
ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీ స్లైస్ ఈ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. అంతేకాదు వారానికి 3 రోజులే పనిచేసిన ప్రస్తుత మార్కెట్ వేతనాలకు అనుగుణంగా 80% చెల్లిస్తామని హామీ కూడా ఇస్తోంది. వ్యక్తులు ఏ ఒక్క ఉద్యోగానికో పరిమితమై జీవితం మొత్తం గడిపేయడానికి తాము విరుద్ధమని, తమ వద్ద ఉద్యోగం చేసుకుంటూనే ఇతర హాబీలను కొనసాగించుకోవచ్చని కంపెనీ వ్యవస్థాపకుడు రాజన్ బజాజ్ డిక్లేర్ చేశారు. ఫ్యూచర్ వర్క్ స్టైల్ కూడా ఇదేనని ఆయన పేర్కొనడం విశేషం. రైల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతుండగా పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా రవాణా అవుతుండగా అనంతపురం జిల్లా హిందూపురం సిఆర్పీఎఫ్ శక్తి టీం గుర్తించి నిందితుణ్ణి పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైల్లో ఓ వ్యక్తి మత్తు పదార్థాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. 640 గ్రాముల ఆ మత్తు పదార్థం విలువ 3 కోట్ల 20 లక్షలు ఉంటుందని శక్తి టీం ఏఎస్ఐ తనూజ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మాకివలస గ్రామానికి చెందిన గేదెల నర్సమ్మ అనే వృద్ధురాలు పిడుగుపాటుతో చనిపోయింది. నర్సమ్మ పంట పొలంలో గాబు తీస్తుండగా పిడుగుపడటంతో చనిపోయింది. ఆమెకు 4 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. నర్సమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం పాతపట్నం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించి పదవులు కట్టబెట్టామని మాచర్ల ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు అన్నారు. గుంటూరు జిల్లా కారంపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో జరిగిన ఎంపీపీ మేకల శారదా శ్రీనివాసరెడ్డి అభినందన సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మాచర్ల మున్సిపాలిటీ స్థానాలను వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న నవరత్నాల పథకాలే వైసీపీ అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించాయని, ప్రతిపక్ష టీడీపీకి మాచర్ల నియోజకవర్గంలో ఒక్క స్థానం కూడా దక్కలేదని, తమ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని వారన్నారు. దమ్ముంటే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తనపై పోటీ చేసి గెలవాలని పిఆర్కే సవాల్ విసిరారు. శ్రీమతి వేంపోకు నిర్మల, కోనిరెడ్డి 4వ సైదారెడ్డి, శ్రీమతి కొమ్మిరెడ్డి విజయ, శ్రీమతి చేకూరి భవాని, ఇరుకుల సాయి సీను, పిన్నెల్లి అనంత రామయ్య, కొంగర ఇంద్రాదేవి, శ్రీమతి గాడిపత్రి రమాదేవి, శ్రీమతి కోక అంకమ్మ, నూతనంగా ఎంపికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మండలంలో ఉండే ఎంపీటీసీ సభ్యుల అభినందన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు సాయి మార్కొండారెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, పార్టీ నాయకులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మార్చర్ల నియోజకవర్గం అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తలెత్తి చూసే పరిస్థితి. మార్చర్ల నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చిన పరిస్థితి. ఈరోజు గడిచిన 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేశాం. ప్రతిపక్ష నాయకులు చేసే వేధింపులు భరించాం. కలిసికట్టుగా ముందుకు పోయాం, కలిసికట్టుగా ఎలక్షన్ చేశాం. ఎవరు చేయని విధంగా గతంలో ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకులు చేయని విధంగా అన్ని కులాలని కలుపుకొని ఈరోజు మార్చర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ సింబల్ మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చూస్తే దరిదాపుగా 250 మంది
చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం పత్నికులం గ్రామంలో శ్రీ కోలాపురి అమ్మవారి ఉత్సవాలు ఊరేగింపు ఘనంగా జరిగాయి. ఈ అమ్మవారికి చాలా పురాతనమైన చరిత్ర ఉందని, దూర ప్రాంతాల భక్తులు కూడా అమ్మను దర్శించుకుని సంతోషంగా ఉంటున్నారని ఆలయ కమిటీ వారు చెప్పారు. తమ కోరిక తీరినందున జీవి పురుషోత్తం అండ్ బ్రదర్స్ వారు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం అభిషేకం, ప్రతి పౌర్ణమి అమావాస్యలో విశేష అభిషేకాలు, అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో జాతర మహోత్సవం జరుగుతుంది. సంవత్సరం చరిత్ర గల విశిష్టమైన గుడి ఇది. గత 6 ఏళ్ల ముందు గుడి అందరి సహాయంతో నిర్మించి ఉత్సవాలను చేపించుకున్నాము. ఈరోజు విగ్రహ ఉత్సవ మూర్తి విగ్రహ ప్రతిష్ట మరియు ఊరేగింపు జరుగుతున్నది. ఇక్కడ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఉత్సవాన్ని జరిపించుతున్నారు. రేణుగుంట పత్నికులం గ్రామంలో పరాపరమ్మ 100 ఏళ్ల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నారు. చిన్న గుడిగా ఉండేది 100 ఏళ్ల క్రితం, అది అభివృద్ధి అయింది. మేము అప్పటి నుంచి కూడా పూజలు చేస్తున్నాము. 6 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ జంజాల పురుషోత్తం ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ములు ఊరి ప్రజలందరూ కూడా వాళ్ళ సహకారంతో ఈ గుడిని నిర్మించినాము. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా పూజలు బాగా చేస్తున్నాం. చాలా పవర్ఫుల్ కొల్లాపురమ్మ దేవత. అందరము మేము జాతరలో కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఆమె సేవించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు ఉత్సవ విగ్రహాన్ని మేమే తయారు చేయించి ఊరేగింపు కూడా సిద్ధం చేస్తున్నాము. అందరికీ నల్లకొండ జిల్లా నాంపల్లి మండలం నర్సింహులగూడెం శివార్లో ట్రాక్టర్ పల్టి పడడంతో ఓ కుటుంబం వీధి పాలైంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కాటం వెంకన్న గౌడ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. నల్లగొండలో క్రీడాకారులకు పుష్టికరమైన ఆహారం అందించేందుకు ది మిషన్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్కు చెందిన కబడ్డీ, ఫుట్బాల్ క్రీడాకారులకు 90 రోజుల పాటు ప్రోటీన్ డైట్ పంపిణీ కార్యక్రమాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకులు కొట్టే ఏడుకొండల యాదవ్ ప్రారంభించారు. ఎన్జీ కాలేజ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ ఎస్సీ డీఐజీ హాజరయ్యారు. ప్రతి క్రీడాకారునికి పౌష్టికాహారం ఎంతో అవసరం ఉందని, క్రీడల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్న ఏడుకొండలను అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం నుంచి జనసేన పార్టీ నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన మార్గాని అమ్మాని ఏడుకొండల్ ఆ పదవికి రాజీనామా చేశారు. 2020 మార్చిలో ఆమె జెడ్పీటీసీగా నామినేషన్ వేశారు. అయితే ఆ ఎన్నికలు వాయిదా పడటంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 2400 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అమ్మాని ఏడుకొండలు 2301 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే తమ మీద ఎవరి ఒత్తిడి లేదని, పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్గానే కొనసాగుతానని ఆమె పేర్కొన్నారు. పంచాయతీ కొనసాగించాలని అనుకుంటున్నాను.
1996లో సర్పంచిగా పోటీ చేసి తక్కువ ఓట్ల మెజార్టీతో తక్కువ ఓట్లతో ఓడిపోయాను. తర్వాత మళ్ళా జెడ్పీటీసీ కౌన్సిలర్కి మా మిస్సెస్ని జెడ్పీటీసీగా పోటీ చేశారు. అది అనుకోవడం కారణం చేత జెడ్పీటీసీ వాయిదా పడింది. తర్వాత మళ్ళీ గ్రామస్తులు అందరూ సర్పంచ్కి కడుపులంగా గ్రామస్తులు అందరూ సర్పంచ్కి ఉండాలి ఏడుకొండల మిస్సెస్ని పెట్టాలని ఆయన పోటీలు వదిలిపెట్టారు. అది కూడా సర్పంచ్ నిజం. మళ్ళీ మళ్ళీ మొన్న మళ్ళీ కౌంటింగ్లో కూడా జెడ్పీటీసీగా మళ్ళీ మా మిస్సెస్ మెజార్టీతో నిద్దారు. మళ్ళీ రెండు పదవుల్లో సర్పదీక్షా ఉండకూడదని గ్రామస్తుల నాయకులు కోరుతున్నారు. సర్పంచ్ ఉంచుకుని జెడ్పీటీసీకి రాజీనామా చేయవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.